హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు మనము మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా చాలా టేస్టీగా ఉండిద్ది పుల్ల పుల్లగా నోరు కదా చూస్తుంటేనే మనకి చాలా కలర్ఫుల్గా ఉంది అలాగే పొడి పొడిగా కూడా ఉంది అది ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడైతే ఫస్ట్ నేను ఇట్లా బియ్యం అనేది నానబెట్టుకున్నానండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసేసి నేను కడిగి నానబెట్టుకున్నాను ఈ రకంగా ఒక అరగంట గంట పాటు కనుక నానబెట్టుకుంటే మనకి సరిపోతుంది నానిన్న తరువాత దీంట్లో మనము ఒక స్పూన్ కనుక నూనె వేసేసుకొని ఉడికించుకుంటే బాగా పొడిగా వస్తుందండి పులిహోర చేసుకోవడానికి పులిహోర బాగా పొడి పొడిగా ఉంటే చాలా బాగుండిద్ది ఇది మర్చిపోవాకండి నూనె వేసేసి మనము పాన్లో కానీ కుక్కర్లో కానీ పెట్టేసి మూతబెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలండి ఇలా గనక మనము నాలుగు విజిల్స్ రానిచ్చి ఆవిరంతా పోయిన తర్వాత కనుక తీస్తే ఏమన్నా కొంచెం నీరు ఉన్నా కూడా పోతుంది అప్పుడు మనకి ఏంటంటే బాగా పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుందనమాట ఇట్లా నేను మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేస్తున్నానండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాము ఈలోపు మనం ఏం చేద్దామంటే మామిడికాయ తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగేసి తుడిసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని ఉన్న చెక్క అంతా కూడా తీసేసుకోవాలి తీసేసి శుభ్రంగా మనము తురుముకోవాలి ఇట్లా చూడండి ఇట్లా నేను మొత్తం చెక్క అంతా తీసేస్తున్నాను ఇట్లా చెక్కు తీసేది మనకి టూల్ అనేది ఉండిద్ది కదా ఆ టూల్ తీసేసుకొని మొత్తం ఇట్లా చెక్క అంతా తీసేసుకోవాలండి మామిడికాయ చూడండి ఇట్లా మొత్తం చెక్ అంతా తీసేసాను ఇప్పుడు నేను ఒక డబ్బా చేస్తున్నాను కాబట్టి ఒక డబ్బాకి మామిడికాయ సరిపోతుంది మీరు ఏదన్నా క్వాంటిటీ పెంచుకోవాలనుకుంటే క్వాంటిటీ పెంచుకోండి ఇట్లా మొత్తం తురుముకోవాలండి చూసారు కదా ఈ రకంగా మొత్తం తురిమి మామిడికాయని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత అన్నం అనేది ఉడికిపోయింది ఉడికిన తర్వాత ఒక బేషన్ అనేది తీసుకొని కలుపుకోవడానికి బాగుండిద్ది అందుకని నేను ఇట్లా పెద్ద బేషన్ అనేది తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీంట్లో అన్నం అంతా వేసేసి బాగా ఆరబెట్టుకోండి చూశారు కదా నేను చెప్పిన విధంగా కనుక రైస్ కనుక ఉడికించుకుంటే ఇట్లా బాగా పొడి పొడిగా వస్తుందండి ఇట్లా మనం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలపాలి కలిపి ఆరబెట్టుకోవాలి ఇట్లా మనము కొత్తిమీర వేయటం వల్ల ఏంటంటే పులిహోర అనేది మంచి టేస్ట్ వస్తుంది నేనైతే ఇలానే చేస్తానండి నేను చేసే విధానంలో మీకు చూపిస్తున్నాను ఇట్లా మొత్తం ఆరబెట్టుకోండి ఇది ఆరేలోపు మనము దీంట్లో పోపు అనేది రెడీ చేసుకున్నాము ఒక బాండీ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక అర కప్పు దాకా నూనె అనేది వేసుకోండి నూనె వేడైన తర్వాత దీంట్లో రెండు స్పూన్లు ఆవాలు అలాగే రెండు స్పూన్లు మినప్పప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక స్పూను పచ్చిపప్పు పచ్చిపప్పు కూడా రెండు స్పూన్లు వేసుకుంటే వేసుకోవచ్చు కొంచెం పప్పులు ఎక్కువగా ఉంటే మనకి పులిహోర తినేటప్పుడు మనకి క్రంచీ క్రంచీగా తగులుతా చాలా బాగుంటుంది అనమాట ఇట్లా మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి కావాలంటే మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే జీడిపప్పు అనేది వేయట్లేదు తర్వాత పల్లీలు ఒక అరకప్పు దాకా వేసుకుంటున్నాను పల్లీలు నేను వేయించుని ఈ పల్లీలు ఆల్రెడీ వేయించిన పల్లీలు అండి అవి అందుకని నేను ఇప్పుడు వేసాను అదే పచ్చిపల్లీలు అయితే ఫస్ట్ పల్లీలు వేయించుకున్న తర్వాత పోపు అనేది వేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి లేకపోతే మెత్త మెత్తగా ఉంటాయి ఇట్లా మనకి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అంతా వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు ఒక నాలుగు ఐదు వేసుకోండి తర్వాత గొడ వేసేసి చిన్న మంట పెట్టేసి మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ దాకా ఇంగు వేసేసి బాగా వేయించుకోవాలి ఇంగు వేయటం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఇట్లంతా వేగిపోయిన తర్వాత చిన్నమంట పెట్టేసుకోండి ముందుగా మనము తరి పెట్టుకు తురిమి పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుము అది కూడా వేసేసుకోవాలి కొంతమంది ఏంటంటే మామిడికాయ తురుము డైరెక్ట్ కలుపుకుంటారండి అలా కలపడం వల్ల మనకి ఏంటంటే సాయంత్రం దాకా ఉండదు అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు మేమైతే ఇలానే చేస్తాము ఇలా చేయడం వల్ల ఏంటంటే సాయంత్రం దాకా ఉన్నా కూడా మనకి వాసన వాసన రాకుండా ఉంటుందన్నమాట రైస్ అనేది ఏదైనా బాక్సెస్ పెట్టుకున్నా కూడా మనకి వాసన రాకుండా ఉంటుంది ఈ రకంగా మనము మామిడికాయ తురుమంతా వేసేసి వేయించుకోవాలి ఇట్లా వన్ మినిట్ దాకా వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేయించుకోకండి ఉరక జస్ట్ అట్టా వేడైతే సరిపోతుంది తర్వాత మనకి పులిహోరకు సరిపడా ఉప్పు కూడా నేను ఇక్కడే వేసేస్తున్నాను ఇక్కడ ఉప్పు వేయటం వల్ల ఏంటంటే మొత్తం మిక్చర్లోకి అంతా కలిసిపోతుంది కాబట్టి ఇక్కడ అన్నంలో అక్కడక్కడ ఉప్పు అనేది ఒక చోట తగిలి ఒక చోట తగలకుండా ఉండకుండా ఉండటం కోసము నేనైతే ఇక్కడే వేసేసి మొత్తం ఒకేసారి చేత్తో కలిపేస్తాను అనమాట అప్పుడు మనకేందంటే ఈక్వల్గా ఉప్పు అనేది సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లబడిన తర్వాత ఈ పోపు మిక్చర్ మొత్తము ఆరబెట్టుకున్న అన్నంలోకి వేసేసుకోవాలి చూసారు కదా ఈ రకంగా వేసేసుకొని ఒకసారి కలుపుకోండి నేను వేడిగా ఉంది కాబట్టి ఒకసారి గరిటతో కలుపుకుంటున్నాను చేత్తో కలుపుకొని చూడండి పులిహోర అనేది చాలా చాలా టేస్టీగా ఉండిద్దండి నేను కూడా ఇప్పుడు చేత్తోనే కలిపేస్తున్నాను వేడిగా ఉంది మొత్తం కలిపిన తర్వాత మీకు వీడియో అనేది చూపిస్తాను ఇట్లా ఈ రకంగా మనము మొత్తం కలిసేటట్టు కలుపుకుంటే సరిపోతుంది ఉప్పు కారాలన్నీ చూసుకోండి అంతేనండి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది